వసే అప్పుల బుక్కలో ఏమేం అప్పులు పెండింగ్ ఉన్నాయో చూసి చెప్పు. అలాగే అమ్మా. చాలానే ఉన్నాయి అమ్మా. రఘు అనే రైతు 2 ఏళ్ల నుంచి వడ్డీ కట్టట్లేదు. మరి నువ్వేం చేస్తున్నావే? గాడిదలు కాస్తున్నావా? వెళ్ళి అడగాలి కదా. మీరు చెప్పలేదు కదమ్మా. ఇప్పుడు చెప్తున్నా కదా. ముందెళ్ళి ఆ రగ్గర్ సంగతి చెప్దాం. ఆ తర్వాత మిగతా వాళ్ళే చూద్దాం. సరే అమ్మా. సరే పదండి. వాడు ఎట్లా ఇంటికాడ ఉండట్లేదమ్మా. పశువులు కొట్టుకాడే ఉంటాడు. సరే అక్కడికి వెళ్దాం పద. ఏంట్రా శాఖయ్యవా? అమ్మా అమ్మా ఎందరో ఇక్కడ వరకు వచ్చారు. ఇంటికాడే ఉంటే నేను వస్తాను కదా. ఇంటికి రావాలంటే నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదా. అప్పు తీసుకొని 2 ఏళ్ళు అవుతుంది. పైసా కూడా ఇచ్చింది లేదు. పంటను సరిగ్గా పండక కుదరలేదమ్మా. ఈసారి మీ అప్పు తీరుతా. అయితే ఈసారి పంటలు బాగా పండాయా? లేదమ్మా ఈసారి కూడా నష్టానే వచ్చాయి. మరి ఎలా తీరుస్తావు అప్పు? అది అమ్మా ఇంకొక 2 ఏళ్ళు నువ్వు అప్పు తీర్చలేవులే కానీ నువ్వు తీసుకున్న అప్పుకి వడ్డీ కింద అదిగో ఆ బర్రెని తీసుకొని వెళ్తున్నా. అమ్మా అమ్మా మీకు అనాథన్న పెడితే అంత పని చేయకండి. సరే నువ్వు వెళ్ళి ఆ బర్రెని పట్టుకొని రాపో. సరే అమ్మా. అప్పు తీర్చడం చేత కానప్పుడు అప్పు చేయడం ఎందుకురా? చేసి బతకడం ఎందుకులే? అప్పు కట్టి ఆ తర్వాత వచ్చి బర్రెని తీసుకొని వెళ్ళు. ముంజలు ముంజలే రావాలమ్మా రావాలి. ముంజలు ముంజలే రావాలి. ముంజలు ముంజలే రావాలి బాబు రావాలా. ముంజలు ముంజలే. ముంజలు ఎంత అన్నా? చిన్న కాయ కావాలా పెద్ద కాయ కావాలా? చిన్నది వస్తున్నా అన్న. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే ఏ చెట్టు ఎక్కలు చూపించొద్దా? అరే ఎవరి కొట్టుకుందాం అన్న. ముంజికాయ ఎంత? 2 కన్నా 20 రూపాయలు 3 కన్నా 30 రూపాయలు. ఇదిగో అన్న 500. 2 కల్లు అది కొట్టండి. 20 రూపాయలకి 500 ఇస్తాను. నా దగ్గర పొద్దున్న చిన్నారు లేదు అన్న. ఏదో ఒకటి చూడన్నా. ఇదిగో అమ్మ ఇది తింటే ఉండు. నేను పోయి చిన్నారు తెస్తా. చెప్పమ్మా ఏ కాయ కావాలి నీకు? చెప్పేది ఏంటన్నా? ఇందాక 2 కల్ల కాయ కొట్టమని 500 ఇచ్చినాగా. 500 ఎవరికి ఇచ్చావు? మీ తమ్ముడు మీ కొడుకు ఉంటే ఇందాక ఇచ్చానుగా అన్న. ఇక్కడ ఒక గెల ఉండా లేదు. 500 వచ్చినాయి ఫ్రీగా. ముందుకాయ వచ్చినాయి. మల్లమ్మ పళ్ళు మామిడికాయలు ఆపిల్ కాయలు రావణమ్మరు కొనాలి అన్న. మామిడికాయలు ఎంత అన్న? అమ్మా ధర్మం చేయమ్మా. ఒరే అన్ని అబ్బా మర్చిపోయా అరటికాయలు కొనుక్కోవడం. రానరా కనెక్షన్ అంత. ఓకే అన్న.